మళ్ళీ మారుమూల ప్రాంతాల అభివృద్ధి కావాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, సామాజిక తెలంగాణ నిర్మాణం కావాలి. అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను రెండు ప్రాంతాలను ఎన్నోసారి ఇప్పుడు కూడా మిమ్మల్ని కోరేది అది ఆలోచించమని కోరుతున్నా. మళ్ళీ ఒక ప్రణాళికాబద్ధంగా తెలంగాణ అభివృద్ధి చేస్తాం. నిండు మనస్తో ఆశీర్వదించండి, సహకరించమని మరొక్కసారి అందరిని కోరుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. రెండు నినాదాలతో నేను ముందుకు పోతాను. ఇద్దరి సమైక్య ఆంధ్రప్రదేశ్, సారీ, జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ, ఈ రెండు. ఆ రోజు ఇద్దరిని కలిపి చేద్దాం అనుకున్నాం, కానీ ఈరోజు విభజన అయిన తర్వాత రెండు ప్రాంతాలు నాకు రెండు కళ్ళు. రెండు ప్రాంతాల్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత, పోటీ పడి అభివృద్ధి చేసే బాధ్యత ఇద్దరికి పోటీ పెడతాను. మీరు ఎక్కువ అభివృద్ధి అవుతారా, వాళ్ళు ఎక్కువ అభివృద్ధి అవుతారా, పోటీ పెట్టి మా నాయకులు కూడా పోటీ పెట్టి పోటీ తత్వంతో అభివృద్ధి చేసి మీ రుణం తీసుకుంటాం. అందుకే అన్నాం జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్. ఇది మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. కుట్రలు కుతంత్రాలకు పోవద్దండి, అవినీతి రాజకీయాలు మనకు వద్దు. అందుకే నేను ఈ ప్రజా గర్జన పెట్టాను, వాస్తవాలు మీకు చెప్పడానికి పెట్టాను. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలు తిరుగుతాను. నేను అన్ని జిల్లాలు తిరిగే లోపల కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది, టీఆర్ఎస్ వెలవెలబోతుంది. ఇది జరిగి తీరుతుంది. నిండు మనస్తో సహకరిస్తామని గట్టిగా ఆమోదం తెలియజేస్తగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.